ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తే నీకు వచ్చిన నష్టం ఏంటి? ఏ వెదవులు నీకు ఎక్కిస్తున్నారో నాకు బాగా తెలుసు. నరమయ్య, నువ్వు ఉద్యోగం చేయడానికి వీలేదు అంతే. అలా చెప్పే అధికారం నీకు లేదు. లేదా? ఆహా, లేదు. ఇప్పుడేమంటావు? ఆడదాని మీద చేయి చేసుకునే ప్రతి వెదవని ఏమంటారో నిన్ను అదే అంటాను. అక్క, నేను వస్తాను. మర్యాదగా చెప్తున్నా, ఈ రోజు నుంచి నువ్వు ఉద్యోగం చేయడానికి వీలేదు. ఒక్కడుగు ముందుకు వేస్తాను, వేసి తీర్తాను. వేసి తీర్తావటే? కదిలావా, నీ అక్క బతుకు కిసాన్ పాలు అవుతుంది. అక్కనే చేయకు, నీకు దండం పెడతాను. అక్కనే చేయకు. నువ్వా? ఎందుకు అయిపోయినా? చేస్తున్నది వెదవ పని గనక, వెదవలు చేసే పని గనక. ఒక పేపర్లు అమ్ముకునే వారితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. రేపటి పేపర్లో నువ్వు ఆడదాన్ని తగలబెట్టావన్న వార్త కంటే నిన్ను నేను వెరగొట్టి హాస్పిటల్లో పడేశానన్న వార్త చదివే వాళ్ళకి చాలా బాగుంటుంది. బుక్ చేసాం, కన్ఫర్మ్ అయ్యాయా? ఓకే మేడం, ఇట్స్ కన్ఫర్మ్. థాంక్ యూ సార్. అమ్మవాడే, ఇక్కడ వేలాడుతున్నాడే, చెప్పండి ఏం సాయం కావాలో చేస్తామా. నువ్వు? మేము చాలా పెళ్లి కొడుకు నేనే. అక్కడ తోశాడు, ఇక్కడ పెట్టుకున్నారు. అవును, మొన్న మీ బావవాడిని పోలీసులు జీపులు ఇచ్చికెళ్తా ఉండారే, ఏమి తప్పు చేసి ఉండాడే? అసలే ఆవిడ బావగారు జైలుకెళ్ళినందుకు బాధపడుతుంటే నువ్వు పిచ్చి పిచ్చిగా గుచ్చి గుచ్చి అడుగుతావేంట్రా? పిచ్చి వెదవ శంభో. ఏమండి ఇంతకీ మా బాధ ఏమిటో తెలుసా? మీ బావగారిని, అదే నా స్నేహితుడు జనిమిదాకుల వెంకట్రావుని ఆ డాన్స్ అబ్బాయి కొట్టి జైల్లో పెట్టినందుకు మేము బాధపడిపోతున్నాం. రెండు రోజుల నుంచి నిద్రపోయిన ఆరు జాత మారేజ్ బ్యాంకెట్టుకున్నారు మా బాస్. అయితే ఏమిటి ఇప్పుడు? నేను అడిగింది నువ్వు ఒప్పుకుంటే మనిద్దరు ఒక్కటే. అదే, మీ బావగారిని జైలు నుంచి విడిపిస్తాను, ఆ తర్వాత ఈ హోటల్లో నీకు ఉద్యోగాన్ని ఇస్తాను, ఈ హోటల్నే నీకు దానం చేస్తాను. అయితే నేను చెప్పినట్టు మీరు తప్పకుండా చేస్తారా? ఈ నిశాచరుడి మీద సాక్షిగా చిన్నప్పటి నుంచి నా మీద ఒట్టేసిన వాళ్ళు అందరూ పోయారు. ఇప్పుడు చెప్పండి. మా బావని ఇంకో 10 సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచండి, మా అక్క సుఖంగా ఉంటుంది. మీ రుణం తీర్చుకోలేం. రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పదని ఆ చూడండి, ఆ 3 రూమ్స్ క్యాన్సిల్ చేయండి. రూమ్స్ ఎందుకండి క్యాన్సిల్ చేయడం? మా కస్టమర్స్ చాలా మర్యాదస్తులు, మంచి హోటల్లో ఉంటారు అందుకని. సమాచారా? టుంకుటు మారి ఏముందిరా? ఆ లెవెల్లో తిట్టేసి వెళ్ళిపోయింది. నేను చంపే ముందు అమ్మాట, ఇవాళ మీ పుట్టినరోజు,
నా పుట్టినరోజును కూడా తట్టుకోలేనంత దెబ్బ తీసింది కదరా, దీనికి ఉపశాంతి ఏమిటి? ఉపశాంతి ఏమిటి? ఆడదాని దెబ్బ మందు ఆడదే. మీ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశా. ఏమిటి? ఆంధ్రాసం మొత్తం తీయించి ఆంధ్ర సీడెడ్ నైజాం వైజాగ్ ఏరియాల నుంచి కంటికి మెదలైన ఆడవాళ్ళని తీసొచ్చా. వాళ్ళంతా ఎమ్మెల్యే పోటీ చేస్తే నెక్కు వచ్చేంత ప్రముఖులు. ఈ టూర్లు ఏమిటి అన్నయ్య అస్తమాను? మరి నీ పెళ్లికి డబ్బులు సంపాదించాలిగా. ఊరుకో, జాగ్రత్త వెళ్ళి తొందరగా వచ్చాయి. అలాగే. ఒరేయ్ హాయ్ బాబాయ్, నువ్వు బొత్తిగా తమిళనాడు ఎక్స్ప్రెస్ అయిపోతున్నావురా. పెట్టి సర్దుకోవడం, ఈ రైలు ఎక్కడం, ఆ రైలు దిగడం, మధ్యలో డిస్కో డిస్కో అంటూ ఉండడం, నాకు ఇదే నచ్చలేదురా. నేను చెప్పింది గుర్తుందా? ఉంది. చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణాష్టమికి 2 రోజుల ముందు ఉండాలి. అదే పొరపాటు. నువ్వు వచ్చిన తర్వాత కృష్ణాష్టమి 2 రోజులకి రావాలి. నేను ఇప్పుడు వెళ్ళాలి. వెళ్ళు. ఓకే. చూడండి, మన ఇంట్లో కృష్ణాష్టమికి ఒక ప్రత్యేకత ఎందుకు వచ్చిందో తెలుసా? ఎవరికేమైనా ఆ రోజు మన ఇంట్లో మాత్రం మంచి జరుగుతుంది. మా పెళ్లి కృష్ణాష్టమి రోజే జరిగింది. ఈయనకు ఉద్యోగం కృష్ణాష్టమి రోజే వచ్చింది. మీరు కృష్ణాష్టమి రోజే దొరికారు. ఈ కృష్ణాష్టమికి ఏం జరుగుతుందో, 1966లో కృష్ణాష్టమి రోజు రిలీజ్ అయిన ఓ చిత్రం 3 కేంద్రాల్లో సంవత్సరం ఆడింది. ఆ చిత్రం పేరేమిటి? దర్శకుడు ఎవరు? హీరో హీరోయిన్? ట్రైనింగ్ టైం అయింది, దారిలో ఆలోచించి వచ్చిన తర్వాత చెప్తాను. ఓకే. మీరు చెప్పరే. పెట్టిచ్చి వచ్చి సచ్చిన చెప్తాను. 1964లో. హలో చింటూ, ఏంటి ఏదైనా టూరా? అవును, వారం రోజుల్లో వచ్చేస్తాను. మా చెల్లాయిని బాబాయి పిన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళిద్దరు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. ష్యూర్ గురు, నువ్వు హ్యాపీగా వెళ్ళిరా. వాళ్ళు నువ్వు ఉన్నప్పటికంటే సేఫ్ గా ఉంటారు. థ్యాంక్ యూ. మా చెల్లాయ్ రామ్మా, నాకు ఎదురురా. ఆగా గురు, నేను ఎదురానా? నేను ఎదురొస్తా అంతే గురు, నీకే ఎదురు ఉండదు. నువ్వు బాగా ఆడకపోయినా పాడకపోయినా చూసేవాళ్ళు వినేవాళ్ళు నిన్ను చాలా మెచ్చేసుకుంటారు. అవును గురు, నా ఎదురంటే అంతే. చెల్లాయ్ ఈవిడ గారికి వాళ్ళ ఛాన్స్ ఇద్దాం, నువ్వు రాలారా? కమ్ ఆన్, ఐమ్ రెడీ. గురు, విష్ యూ ఆల్ ది బెస్ట్. చూడు హీరో, నేను ఎదురొచ్చాను, జాగ్రత్తగా తిరిగిరా, లేకపోతే ఏమైనా నాకు మాట వస్తుంది. చూడు, ఎప్పుడు మా చెల్లా ఎదురొచ్చేది. ఒకసారి మార్పు జరిగింది, ఓ పెద్ద తుఫాన్ వచ్చింది, అంతే చెదిరిపోయాం. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎదురొచ్చావు, ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో. ఏం పర్వాలేదు గురు, ఒంటరిగా వెళ్తున్నావు, వీలైతే జంటగా తిరిగి వస్తావు. అరే టైం అయిపోతుంటే వెళ్ళి పడతావండి, వెళ్ళి వెళ్ళు.